హై ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్ గా రావాలంటే డాట్స్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి ముందుగా మనం లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయిన్ చేసుకోవాలి మీరు లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ కి రాంగ్ సైడ్ వైపు లైనింగ్ ని పెట్టేసుకుని జాయింట్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనం లైనింగ్ ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకి ఈ విధంగా పక్క పక్కనే వచ్చేలా ఇలా లైనింగ్ ని సెట్ చేసుకుని ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మనకి డాట్స్ అనేవి ముడతలు రాకుండా పర్ఫెక్ట్ గా రావాలి అంటే మీరు డైరెక్ట్ గా స్టిచ్ చేసుకోకూడదండి ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మనం డాట్స్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా ప్రతి మార్కింగ్ దగ్గరికి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనకి మార్కింగ్ కనపడుతుంది కదా కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గరకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా రెండో డాట్ దగ్గర మూడో డాట్ దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఎప్పుడైనా సరే మీకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి అంటే ముడతలు రాకుండా మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఎలాంటి క్లాత్ కైనా సరే ముఖ్యంగా బిగినర్స్ అయితే ఈ విధంగా స్టిచ్ెస్ వేసుకుని తరువాత డాట్స్ ని స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్ లో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అనమాట ఇప్పుడైతే డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ చూడండి టెక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ టెక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డాటు పొడవ కోసం మార్క్ చేసుకున్నాం కదా అలాగే స్టిచ్ కూడా వేసుకున్నాం కదా కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక స్టిచ్ వేసుకోవాలి రౌండ్ షేప్ వచ్చేలా వేసుకోకూడదండి ఈ విధంగా క్రాస్ గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మెయిన్ డాట్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో డాట్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ రెండో డాట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఫోల్డింగ్ మీద పావించి ఉండేలా స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ లో ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మూడో డాట్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ మూడో డాట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనకి డాట్ వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ లో ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఎలాంటి క్లాత్ అయినా సరే ముడతలు అనేవి రాకుండా ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వస్తుందండి ఇప్పుడు ఇదే విధంగా రెండో పార్ట్ ను కూడా స్టిచ్ చేసుకోవాలి చూసారా రెండో వైపున కూడా డాట్స్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని మనకి కరెక్ట్ గా పొడవ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఈ విధంగా డాట్స్ ని స్టిచ్ చేసుకుని ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి రెండు కూడా కరెక్ట్ గా సరిపోవాలి అలా సరిపోతేనే మనం ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయనమాట ఒకవేళ మీకు ఈ విధంగా ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి ఇప్పుడే సర్చ్ చేసుకోవాలి మనకు అలా ఎక్కువ తక్కువలు ఎందుకు వస్తాయంటే మీరు ఈ రెండో డాట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు రెండు కూడా ఒకే వెడల్తో స్టిచ్ చేసుకోలేదనుకోండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తాయనమాట ఎప్పుడైనా సరే మనం డాట్లు రెండు కూడా ఒకే వెడల్తో స్టిచ్ చేసుకోవాలి మరలా చెప్తున్నానండి మీకు ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లో ముడతలు అనేవి రాకుండా ఫినిషింగ్ నీట్ గా రావాలి అంటే ఈ డాట్స్ ని స్టిచ్ చేసేటప్పుడు అది ఎలాంటి క్లాత్ అయినా సరే సిల్క్ క్లాత్ అయినా సరే పట్టు ఫ్యాన్సీ నెట్టెడు ఎలాంటి క్లాత్ అయినా సరే మీరు డాట్స్ ని డైరెక్ట్ గా స్టిచ్ చేసుకోకుండా ఫస్ట్ అయితే ప్రతి డాట్ దగ్గరికి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకొని తరువాత డాట్స్ ని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వస్తుందండి ముఖ్యంగా బిగినర్స్ కి బిగినర్స్ కి అయితే ఇలా స్టిచ్ చేసుకుంటేనే వాళ్ళకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ స్టిచ్ వేస్తాం కదా ఈ స్టిచ్ అనేది మెయిన్ క్లాత్ కి అలాగే లైనింగ్ క్లాత్ కి రెండింటికి పడుతుంది అనమాట మీరు ఇలా స్టిచ్ వేసుకోకుండా డైరెక్ట్ గా స్టిచ్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క క్లాత్ కి అయితే ముఖ్యంగా సిల్క్ క్లాత్ కండి అలాంటి క్లాత్కి వచ్చేసి లైనింగ్ కి మాత్రమే స్టిచ్ అనేది పడుతుంది అనమాట ఈ మెయిన్ క్లాత్ కి పడదు ఈ మెయిన్ క్లాత్ కి పడకపోవడం వల్ల మనకి బ్లౌజ్ మొత్తం అంటే ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ ని పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్